వచ్చిన బట్టి మీ స్తోత్రాలు తండ్రి. రక్షించిన నాటి నుండి నేటి వరకు మేము సజీవ సంఖ్యలో ఉన్నామంటే కృపే దేవా. ఎందరో ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలాంటి సంఖ్యలో లేకుండా సజీవ సంఖ్యలో ఉంచి సజీవుడైన మిమ్మలను మరొకసారి వేకుజామునే మీ పాదాల చెంత చేరి మీ నామాన్ని గణపరచుటకును, మిమ్మల్ని స్తుతించుటకును, పాడుపాడుటకును, మీ వాక్యాన్నిటికును ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా అందరి కోసం ఏ వాక్యాన్ని అయితే సిద్ధపడి చేశారు అట్టి వాక్యాన్ని మీ దాసుడు అందిస్తుండగా తండ్రి, వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అందించబోయే మాటలు శ్రద్ధగా విని అందులోని సత్యాన్ని గ్రహించి మా జీవిత యాత్రలో తండ్రి పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఈ యాత్రను తండ్రి మీ చిత్తానుసారంగా కొనసాగుతూ కృప చూపించమని, ఈ కూడికలో మీ అధ్యక్ష వహించి మీ నామానికి మేము తెచ్చుకోమని మా జీవాధిపతి మా రక్షకుడు మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. పెద్దలు మైకిలన్నకు ప్రేమ వందనాలు. నిమిత్తం మన మధ్య ఐరావ నుంచి జోసెఫ్ గారు ఉన్నారు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అరగంట వరకు సమయం ఉంది, మరి వాకి పరిచయం చేయాలని అన్నను కోరుచున్నాం. మీకు పేరు వచ్చిన ప్రతి ఒక్క సహోదర సహోదరులకి ప్రభు నామ వందనాలు. కేవలం బట్టి మరొకసారి మీ మధ్య ఈ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడికి కోరుకొని దేవునికి వందనాలు తెలుసుకుంటున్నాం. మనము అన్న కొంచెం సౌండ్ పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బాగుందా? పర్లేదన్న, వాల్యూమ్ అయితే హలో లోగ్ వస్తుందనా? హలో, ఒక్క నిమిషం. హలో, ఓకేనా? ఓకే ఓకే. హలో, ఇప్పుడు బాగా వినిపిస్తున్నారా? ఓకే ఓకే అన్న. దేవుడు మాతృపురం వచ్చి దేవుడు ఇచ్చిన మంచి సమయం కొరకు దేవునికి వందనాలు. మనము అరారతు కొండ దాని మీద ధ్యానం పెడదాం. ఉదయ కాలమున మరి నోబహు కూడా అరారతు కొండల మీద నిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆది కారణం 8:4 ఈ సంగతి రాయబడి ఉంటున్నది. ఆది కారణం 8:4 ఏడవ నెల 17వ ఓడా అరారత్ కొండల మీద నిలిచాను. ఓడా అరారత్ కొండల మీద నిలిచాను. ఎందుక ఈ యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క ఓడ నోవహ్ ఓడ ఈ అరారత్ కొండల మీద నిలిచాను. అయితే మరి బైబిల్లో మనకు ప్రతి ఒక సంఖ్య అది ఎంతో మరి ప్రాముఖ్యతను ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఒక ఉద్దేశంతో దాన్ని రాయించి ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 7వ నెల 17వ దినమున అని రాయబడి ఉంటున్నది. నిజానికి చెప్పాలంటే నిర్గమకాండం 12:2 మనం చూసినట్లయితే అక్కడ మరి నిర్గమకాండము 12:2
నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. కనుక మరి ఈ యొక్క మొదటి నెల ఆ పస్కా పండుగతో ప్రారంభమవుతున్నట్టు మనం చూస్తున్నాం. కనుక మరి అంతేకాకుండా 14వ దినమున మీరు ఆ పస్కా బలిని అర్పించాలని చూస్తుంటున్నాం. కనుక మరి 10 దినములు తర్వాత వారు 10వ దినమున వెళ్ళి ఆ యొక్క బలి పశువును వారు తీసుకుని వచ్చి 4 దినాలు పరీక్షించి ఆ తర్వాత బలి చేయాలని మనం చూస్తున్నాం. అది 10 మనకు ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తున్నది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి దాదాపు 4 సంవత్సరాలు ఆయన భూలోకములో జీవించి ఆ తర్వాత ఆయన సిలువలో బలైన వాడుగా మనం చూస్తుంటున్నాం. అయితే 14వ దినము మరి క్రీస్తు యేసు మరణాన్ని తెలియజేస్తే 17వ దినము ఆయన యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి నిలపడము రాకముందు ఆ యొక్క ఓడ మరి భూమి మీద నిలిచినట్టు మనం చూస్తాము. నిలపడము అయిపోయిన తర్వాత ఆ ఓడ వెళ్ళి మరి అరారత్ మీద నిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అరారత్ అంటే దేవుని యొక్క పరిశుద్ధత మరి ఉన్నత స్థితి అని మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన ఉన్నత స్థితి. కనుక ఇది ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో నివసించే మహా గొప్ప దేవుడు మన నిమిత్తము భూలోకానికి వచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మరి ఉన్నతమైన స్థలంలో నివసించే మహా గొప్ప దేవుడని మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణులను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసియు నైన వాడు ఇలాగ సెలవు చెప్తున్నాను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును, అయినను వినియము గల వారి ప్రాణమును ఉద్యమింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉద్యమింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తున్నాను. కనుక మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, ఉన్నతమైన మహోన్నతమైన. కనుక మహాగణుడు మహోన్నతుడైన మహా గొప్ప దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయనలో ఏమాత్రం ఎక్కడో కానీ మరి పాపము లేనివాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపభూ ఇష్టమైన లోకానికి, ఉన్నతుడైన దేవుడు ఈ పాపభూ ఇష్టమైన లోకానికి ఎంతగా హెచ్చింపబడ్డాడు, ఎంత హెచ్చింపబడిన వాడు ఉన్నాడు, అంతగా తగ్గించుకున్న వాడుగా మనం చూస్తుంటాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయంలో అది స్పష్టంగా రాబోతుంది. దేవునితో సమానంగా ఉండటం విడిచి పెట్టకూడని మార్గమని ఎంచుకనుక అని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి భూలోకంలో ఆయన మానవుడిగా జన్మించినట్టు మనం చూస్తుంటున్నాం. ఏ మానవుడు కూడా జన్మించని ఆ స్థలంలో ఆయన జన్మించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సత్రంలో స్థలములు వినందున అని రాయబడుతున్నది. ఎవరే కానీ ఆ ప్రభుకి స్థానం ఇచ్చిన వారు కాదు. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మనము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆయనను పుట్టుకలోనే ఆయన్ని విసర్జించారు. ఆయనకి స్థలం ఇవ్వలేదు. అతనికి ఆ యొక్క పశువులే మరి స్థానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మేంజర్ అని రాయబడింది. అనగా అది అది ఆహారము భుజించే ఆ యొక్క తొట్టి. కనుక మరి నోవహు సమయంలో కూడా మరి ఓడ సిద్ధము చేయబడుతున్నది. ఆ సమయంలో నోవహు ప్రకటించాడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది అని చెప్పినప్పుడు ఎవరే కానీ దాన్ని మరి లక్ష్య పెట్టిన వారుగా లేరు. ఆ యొక్క ఆహ్వానాన్ని మరి తృణీకరించిన వారుగా, సువార్తను తృణీకరించిన వారుగా కేవలము ఆయన కుటుంబము జంతువులు వల్ల ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆది నుంచి మానవుడు దేవుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నాడు, దేవుని యొక్క సువార్తను తృణీకరిస్తూనే ఉన్నాడు. కనుక ఆ జలప్రళయంలో వారు నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆ
ఆయొక్క ఆ ప్రేమను దేవుని యొక్క ఆ యొక్క ఆయన చేసిన మహాఘనకార్యమును వారు మరి ఎవరే కానీ ఇష్టపడిన వారుగా లేరు. మరి ఆయన చేసిన ప్రేమతో ఆయన చేసిన అనేక మరి స్పష్టతలు మరి ఆయన చేసిన అద్భుతాలు అన్ని మర్చిపోయారు. అతనికి మరి యేసు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదా కూడా మరి యేసు ప్రభుని అప్పగించిన వారుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ప్రభువుని మరి వారు ధృవీకరించారు. అదే సమయంలో ఈ యొక్క ఓడ ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభువు యొక్క శరీరాన్ని తెలియజేస్తుంది. ఆ ఓడలో ఉన్నవారు భద్రంగా ఉండాలంటే ఈ ఓడ సమస్తాన్ని భరించాల. కనుక దాన్ని మరి నోవహు దేవుడు చెప్పినట్లే సమస్తం జరిగించాడు. కనుక మరి ఆ ఓడ పగిలిపోకుండా అంత గొప్ప మరి జలప్రలయం వచ్చినప్పుడు ఎక్కడో కానీ ఆ ఓడ దెబ్బతినకుండా మరి జాగ్రత్తగా అది ఆ యొక్క జలప్రలయానికి అది నిలబడినట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క తీర్పును భరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఆయన సమస్తము మన నిమిత్తము భరించి మరి ఓడలో ఉన్న వారికి భద్రత కలుగుతున్న నిమిత్తము యేసు ప్రభు మరి ఆ యొక్క తీర్పును భరించిన వాడుగా మనం చూస్తున్నాం. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయదలిచితివి అని యేసు ప్రభు కేట వేసినట్టు మనం చూస్తుంటున్నాం. అంతగా మరి సమస్తము ఆ యొక్క తీర్పును ఉగ్రతను మరి యేసు ప్రభు మీద కుమరించిన తండ్రిని మనం చూస్తుంటున్నాం. నా దేవ నా దేవ ఎందుకన్నాడంటే మరి మొదటి మాటలు తండ్రి ఉన్నది, ఆఖరి మాటలో తండ్రి ఉన్నది, కానీ మధ్యలో నాలుగవ మాటలో దేవ అని అంటున్నాడు. ఆయన ఆ యొక్క సంపూర్ణ మానవుడిగా అక్కడ కనిపిస్తుంటున్నాడు. కనుక మన నిమిత్తం ఆయన ఆ మహోన్నతమైన స్థితిని విడిచిపెట్టి మానవుడిగా భూలోకానికి వచ్చి మరి ఆయన మన నిమిత్తం ఆ యొక్క తీర్పును భరించిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క క్రీస్తు మరణించిన వాడు మరి మరణించినట్టుగానే మరి ఆ సమాధిలో ఉండలేదు, కానీ మూడవ దినమున ఆయన తిరిగి లేచిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. అదే ఈ యొక్క 17వ దినము పునరుద్ధానమును తెలియజేస్తున్నది. ఈ ఓడ అరారత్ కొండల మీద నిలిచిందంటే Your device is ready to pair. కనుక మరి ఈ యొక్క 17వ దినము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అరాలకు కొండ మరి దేవుని యొక్క పరిశుద్ధతను ఉన్నతమైన స్థితిని తెలియజేస్తున్నది. కనుక ఎవరైతే యేసు ప్రభుని ఎందుకు శ్వాసించారో వారికి ఆ దేవుని యొక్క పరిశుద్ధత ఆ ఉన్నతమైన స్థితి ఇవ్వబడుతుందని మనం చూస్తున్నాం. ఆదామును దేవుని యొక్క పోలిక చొప్పున మరి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనము మన యొక్క స్వరూపమందు మన యొక్క పోలిక చొప్పున నరుని చేదును అని దేవుడు మరి ఆ క్రిస్తవుతో ఒకరినొకరు మాట్లాడుకొని చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పోలిక అంటే దేవుని యొక్క నీతి ఎఫెసీ 4:24లో మనం చూసినట్టయితే దేవుని యొక్క నీతి పరిశుద్ధత. అంతేకాదు రక్షణ పొందిన వారికి నీతి పరిశుద్ధత దేవుని యొక్క ఆత్మ మరి ఆయన యొక్క జ్ఞానము సమస్తాన్ని ఇచ్చిన తర్వాత మరి ఆ ఉన్నత స్థితిని కూడా ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. రెండవ మనం చూస్తాం కదా మనల్ని క్రీస్తు పాటి లేపి మరి ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టిన అనుభవం మనం చూస్తుంటున్నాం. నిజానికి శరీరాన్ని బట్టి ఈ స్థితిలో ఉన్నాము, కానీ మనకు దేవుని మరి దేవుడు ఆ క్రీస్తు చేస్తే వాటి ఆ ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించాడు. మనం ఏమి చేయలేదు నిజానికి, మన వ్యక్తిగారమే, కానీ దేవుని యొక్క కృపను బట్టి క్రీస్తు యేసుతో పాటు మనల్ని కూడా అక్కడ కూర్చున్న పెట్టాడు. క్రీస్తు యేసు జ్యేష్ఠులైతే మనల్ని కూడా జ్యేష్ఠులుగా చేశారు. ఆ క్రీస్తు యేసు యొక్క స్వాస్థ్యాన్ని కూడా మనకు కూడా అనుగ్రహించాడు. మనం జ్యేష్ఠులం కాబట్టి మనం ద్వితీయులను కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ జ్యేష్ఠులే. కనుక అందరికీ ఆ స్వాస్థ్యము మరి దొరుకుతుంది. కనుక ఇంత గొప్ప భాగ్యము మరి ఉచితమైన రక్షణ ఇచ్చాడు మనల్ని, ఆ పరలోక ఆశీర్వాదాలకు ఆశీర్వదించి మనల్ని ఆస్తికర్తలుగా చేశాడు, ఆధిక్యతలు ఇచ్చాడు. కనుక ఈ ఇంత గొప్ప దేవుని
మనం ఎంతగానో విధకాలమున స్థుతించబద్దలమంటున్నాం. ఇంకా ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోలేదు మరి మన నిమిత్తం ఆయన ఆ శిలువలో భరించిన శిక్షను శాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కలిపర్చిన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించి ఆయన బిడ్డలు కావాల్సిందిగా ప్రభునామన మనవి చేసుకుంటున్నారు. అయితే మనం గమనించినట్లయితే ఆది కాండమైన అధ్యాయంలో అక్కడ రెండు పక్షులను అక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూస్తుంటాం. మొట్టమొదటిగా మనము మరి ఆ పరిశుద్ధత దేవుడిచ్చారు, ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చారు, మరి ఆ స్థితిని కాపాడుకోవాలా, మరి ఆ యొక్క స్థితిలో మనం ముందుకు సాగాల, పరిశుద్ధతలో కొనసాగాలంటే ఈ యొక్క అపవిత్రమైన పక్షిని విడిచిపెట్టాల. ఎన్నో పక్షులు ఉన్నాయి కానీ మొట్టమొదటిగా ఆ కాకిని విడిచిపెట్టినట్టుగా మనం చూసుకుంటున్నాం. చూడండి ఏదో వచ్చిన అది కన్నా మినిమం వచ్చాయని ఏదో వచ్చిన ఒక కాకిని వెలుపలికి 40 దినముల తర్వాత నోవాహకాలం చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచ్చాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతున్నాను. కనుక మొట్టమొదటిగా మరి ఎన్నో పక్షులు ఉన్నాయి కానీ కాకిని మొట్టమొదటిగా ఎందుకు పంపిస్తున్నారంటే అది వేరే కారణం 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఇది అపవిత్రమైన పక్షి. మొట్టమొదటిగా అపవిత్రమైన పక్షిని బయటికి పంపిస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే మరి నోవాకి అపవిత్రమైనది ఏది పవిత్రమైనది ఏది ఎరిగిన వాడుగా మనం చూస్తాం. అదే అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు నోవహు యోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. కనుక మరి ఈ యొక్క పవిత్రత, పవిత్రమైన పక్షులు, పవిత్రమైన పశువులు ఏదో మరి నోవహు అప్పుడే ఎరిగిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక మరి అపవిత్రతను మరి మనము మొట్టమొదటిగా ఆ యొక్క అపవిత్రత లేకుండా మనము జీవించాలని చెప్పబడుతున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభుతో పాటు తిరిగి లేపబడి ఆ ఉన్నతమైన స్థితిలో కూర్చున్నబెట్టిన ప్రతి ఒక్కరూ ఈ అపవిత్రత లేని స్థితిని కలిగి ఉండాల. దాన్ని మొట్టమొదటిగా మనము మరి బయటికి పంపించవలసిన అవసరం ఉంటున్నది. మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సహవాసములలో ఈ అపవిత్రత అనేది లేకుండా వాటిని విసర్జించాలా అని ఇక్కడ స్పష్టంగా మనం చెప్పబడుతున్నాం. ఏంటి అపవిత్రత అంటే మనకు చూడండి కొన్ని సంగతులు అక్కడ కనిపిస్తుంటున్నాయి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనము, మొదటి తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చతలను విసర్జించి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనుము. కనుక ముసలమ్మ ముచ్చతలు ఇవన్నీ కల్పనా కథలని మనం చూసుకుంటున్నాం. చిన్నపిల్లలు నిద్రపోవడానికి మరి ముసలమ్మ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ పిల్లల్ని పక్కన పెట్టుకొని మరి రాత్రిపూట కొన్ని కథలు చెప్పి వారిని నిద్రపుచ్చేవారుగా ఉంటున్నారు. కనుక ఇది మరి సంఘాలలో కూడా ఇలాంటి కల్పనా కథలు ముసలమ్మ పెట్లు ఎక్కువైపోయినాయి. కనుక వాటి సత్యబోధకు చెందిన యొక్క కల్పనా కథల వైపు తిరిగే కాలము వస్తున్నది, వచ్చే ఉన్నది. కనుక మరి విశ్వాసులు మరి వేటికి శ్రద్ధ చూపుతున్నారంటే ఈ ముసలమ్మ ముచ్చటలకే. ఇవి అపవిత్రములు అని చెప్తుంటున్నారు. కనుక మరి ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి మరి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకున్నాను. దేవభక్తి నిత్యత్వ విలువలు కలిగినది. ఈ యొక్క సీరియల్స్ మరి అనేక మందిని బాధ పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవి అపవిత్రములు. కనుక టీవీలో ఉన్న సీరియల్స్ కానీ ఇంకేమన్నా నాటకాలు కానీ మరి ఇవన్నీ మరి ఏమాత్రము ప్రయోజనకరం కానివని మనం చూస్తున్నాం. మా ఆఫీసులో ఇంతకుముందు మరి ఆ యొక్క ఒక అతను చెప్పేవాడు మా ఆ సీరియల్స్ ఎక్కడో చూస్తున్నది ఒక సీరియల్, ఆ సీరియల్లోని ఒక క్యారెక్టర్ చనిపోయి ఆ క్యారెక్టర్ లేకుండా యాక్టర్ ఆమెకు చాలా ఇష్టం,
ఆయన యాక్టర్ ఆ సీరియల్ లో చనిపోయినప్పుడు మరి ఆమె ఎంతో బాధపడినట్టుగా అన్నం మానేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఎంత విచారం. ఇంకొక ఆయన 70 సంవత్సరాల ఒక ముసలాయన, ఆయన అంత ఆరోగ్యంతో ఉన్నాడు, ఎక్కడెక్కడ బీపీ షుగర్ లేని పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నాడు, జనమంతా మరి ఎందుకు మరి ఖాళీగా ఉండడం, మరి టీవీ తీసుకొచ్చి పెట్టి మరి ఆయన కాస్త కాలక్షేపం ఉంటుంది అన్నట్టుగా వారు తీసుకొని ఆ టీవీని తీసుకొని వచ్చి ఆ కనెక్షన్ ఇచ్చి మరి ఆయన్ని సీరియల్స్ ముందుకు జరిగారు. నెల పెరగకుండానే ఆయనకు బీపీ షుగర్లు వచ్చేసినాయి, ఏమవుతుందో అన్న టెన్షన్. కనుక ఇలాంటి పరిస్థితులు మరి మనము ప్రస్తుత కాలంలో ఉంటున్నాయి. ఇప్పుడు టీవీ చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మన చేతిలోనే మొత్తం ప్రపంచం మొత్తం కనిపిస్తున్నది. గగనస్తులు పిల్లలు అందరూ దీనికి ఈ జూమ్ మీటింగ్ వలన, పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ వలన కంపల్సరీ ఆ యొక్క సెల్ ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సెల్ ఫోన్ చేతిలో పెట్టుకున్న పిల్లలు మా సంఘంలో అయితే కొంతమంది అవనస్తులు పూర్తిగా చర్చి మారేశారు. ఎంత హెచ్చరించినా దేవుడు మీ దెబ్బలు కొట్టినా కానీ మాట వినడం లేదు. చాలా మరి బాధాకరమైన విచారకరమైన స్థితి మరి మనం చూస్తుంటున్నాం. ఆ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి పూర్తిగా మరి దేవుణ్ణి సంఘాన్ని సహవాసాన్ని పూర్తిగా మరి విసర్జించారు. కనుక ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ప్రస్తుత కాలంలో మరి ఈ యొక్క ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ ఎక్కువైంది, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నిజమే అవసరమే. మరి కరోనా టైంలో కరిగిందే కరిగారు, పీల్చిందే పీల్చారు కదా. మరి ఆ యొక్క ఆవిరి పట్టాలని చెప్పినప్పుడు చాలా మంది వేడివేడిగా ఆవిరిని ప్రతి ముక్కులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. వేడివేడిగా నీళ్ళు తాగాలంటే ఆ వేడివేడి నీళ్లు తాగి గొంతులు కాల్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మరి అతి జాగ్రత్త కలిగి వాటిని మరి ఎక్కువగా భయపడి మరి ఇలాంటి కార్యాలు చేసినట్టుగా మనకు. అదే పౌలు తిమోతిని హెచ్చరిస్తూ 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. కనుక మరి అవసరం శరీర సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం. 24 గంటలు జిమ్లో మరి స్పెండ్ చేసి యవనస్తులు ముఖ్యంగా బాగా కండలు కలిగి ఉండాలా, బాగా ఆరోగ్యం కలిగి ఉండాలా. ఈ మధ్య కాలంలో ఒక కంపెనీ సీఈఓ, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ, కొన్ని కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న జీతము కలిగి ఉన్న ఆ యొక్క సీఈఓ ఒక రోజున పొద్దున్నే లేచి మరి ఆ జిమ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఆయన ఆ యొక్క హార్ట్అటాక్ వచ్చి అక్కడే చనిపోయినట్టు మనం చూసుకుంటున్నాం. కనుక మరి నిద్ర లేదు, మరి అనేక రకమైన రోగములు తెచ్చుకుంటున్నారు. మరి ఆ ఎంత సాధకం చేసినా కానీ దానిలో జీవం లేనట్టుగా మనం చూసుకుంటున్నాం. కనుక కొంచెం మట్టుకు నిజమే అవసరమే, పొద్దున్న వాకింగ్ చేయండి, అవసరమైతే ఎక్సర్సైజ్ చేయండి, మరి ఇవన్నీ అవసరమే. కానీ మరి దాని మీద దానిలో జీవం లేదు, మరి ఎప్పటికైనా చనిపోయే వారమే. కనుక మనము దైవ భక్తి విషయంలో ఎక్కువగా మరి శ్రద్ధ కలిగి ఉండాలి. అది విచిత్రపు విలువలు కలిగినది, అది ఇప్పటి జీవము దాబో జీవము కలిగి ఉన్న ఇదే మనం చూస్తుంటున్నాం. అది వాగ్దానంతో కూడిన దైవం, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు జీవం ఇస్తాను దైవ భక్తి విషయంలో సాధకం చేసుకో అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి అది మనకు జీవము కలిగించేది, ఇతరులకు జీవింప చేసేది అదే. కనుక దాని మీద ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ ముసలమ్మ ముచ్చటలను మనము విసర్జించవలసిన అవసరం ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే మతభేదములు కలిగించు వారని మనం చూస్తుంటున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత
వారిని విసర్జించుము. కనుక మరి ఈ యొక్క వ్యక్తులు కొంతమంది మతభేదములు కల్పించే వారుగా మనం చూసి ఇంగ్లీష్ లో ఎ మ్యాన్ దట్ ఈస్ అన్ హెరిటిక్ ఆఫ్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ అడ్మానిషన్ రిజెక్ట్. కనుక ఈ యొక్క హెరిటిక్స్ అంటే మరి అభిప్రాయ భేదములు లేకుంటే మరి తప్పుడు బోధలని చెప్పవచ్చు. కనుక ఈ తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు బోధలు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వ్యాఖ్యానాలు వచ్చేసినాయి, అవి కొంతమంది బయట వ్యాఖ్యానాలు కూడా చదువుతున్నారు, దాన్ని మరి ఫాలో అవుతున్నారు వివేచన లేకుండా జ్ఞానం లేకుండా, దానివల్ల కొంచెము మరి నష్టం కలిగిస్తున్నది. నేను ఒక యవనస్తుడు యూపీకి వెళ్ళాడు, బ్రదర్ని సహవాసంలోనే ఇక్కడ ఉంది, మరి యూపీకి వెళ్ళాడు. యూపీకి వెళ్ళిన తర్వాత మన సహవాసంలో కంటిన్యూ కాకుండా పెంటెకోస్ట్ సహవాసంలో జాయిన్ అయ్యాడు. ఆఖరికి అక్కడ వాళ్ళు మరి ఆ పెంటెకోస్ట్ ప్రభావం మీద పడింది. ఒకసారి మా సంఘానికి వస్తే సరే మన సహోదరులు కదా అని చెప్పి అవకాశం ఇస్తే ఇక ఆ పెంటెకోస్ట్ బోధను బోధించాడు. మరి నాకు అప్పుడు దాకా భాషల అనుభవం లేదు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క ఒక కరెంటు షాక్ లాగా నా పెదవులు తాకి నేను మొట్టమొదటిగా భాషలు మాట్లాడాలని చెప్పుకుంటూ వచ్చాను. నేను ఉందని ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇది ఇలాగ జరిగిందని నేను ఆశ్చర్యపోయాను. కనుక వివేచన లేకుండా వాక్య అనుభవం లేకుండా వాక్య సత్యాన్ని మరి ఇక్కడే పెరిగాడు, కానీ వాక్య సత్యాన్ని ధృవీకరించి తప్పుడు మార్గంలో తప్పుడు సహవాసాన్ని బట్టి తప్పుడు మార్గంలో వెళ్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. వెంటనే ఖండించాను, అది సరికాదు, నువ్వు చెప్పింది సరికాదు, భాషలు దేవుడు ఆ సమయంలో వాడుతున్నాడు అంతే. అవి కూడా ఆ భాషలు ఎలాగంటే వారు సాక్ష్యం ఇచ్చారు, 16 భాషలు మాట్లాడే అపస్తులకైన అధ్యాయంలో 16 భాషలు మాట్లాడేవారు యూదులు అక్కడ ఉన్నారు. ఆ 16 భాషలు మాట్లాడేవారు వారు చదువులేని ఈ యొక్క శిష్యులు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములు వివరించుట వివరిస్తున్నారని చెప్పి వారు ఆశ్చర్యపోయారు. కనుక మరి వారికి అర్థమైంది, వారి భాష వారి భాషలో మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు కూడా వాళ్ళు చెప్పి ఆశ్చర్యపోయినట్టు మనం చూస్తుంటున్నారు. మొట్టమొదటిగా యూదుల మధ్య జరిగింది, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అన్యుల మధ్య మరి ఆ యొక్క కొన్నింటిలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంతే, ఆ తర్వాత మనకి ఎక్కడ కనిపించారు నీటిలో ఉంటుంది ప్రారంభంలో మరి ఆదిమ సంఘములో ఆ దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఆగమనము కొరకు మరి ఆ రుజువుగా దేవుడు దాన్ని వాడుకున్నాడు, కానీ తర్వాత ఇక మనకు కనిపించదు. కానీ కొరి నీరు దాన్ని ఇష్టపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆ పౌలు దాన్ని గురించి రాస్తూ అంతకంటే శ్రేష్టమైన వరాన్ని మీరు ఆశించండి అని చెప్తూ అంతవరకు మరి అది నిలిచిపోయిన దానిగా మనం చూస్తుంటున్నాం. ప్రత్యేకలు నిలిచిపోయినాయి, భాషలు నిలిచిపోయినాయి, అపోస్తలులు ప్రవక్తలు పునాది వేసి వెళ్ళిపోయారు, ఇంకా మిగిలిన కృపావరాలే ఈ ప్రస్తుత కాలంలో ఉంటున్నాయి. అవి మనం సంఘక్షేమం కొరకు మరి అభివృద్ధి కొరకు వాడవలసి ఉంటున్నది. సరే మెట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆ మతభేదములు కల్పించే వారిని మనం విసర్జించాల. 2 తిమోతి 2:22 చూడండి, 2 తిమోతి 2:22. నీవు వదనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయ ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును పెట్టాలను. కనుక మరి ప్రార్థన చేయవారితో కూడా అన్న సంగతి ఇక్కడ మనం గమనించినట్లయితే సహవాసాన్ని తెలియజేస్తున్నాయి. కనుక సహవాసంలో ఉంటే మనం యవనోత్సలకు దూరంగా ఉంటాం, మన ఆలోచనలు మారుతాయి, ఒంటరిగా ఉంటే యవనోత్సలు వెంటాడతాయి. కనుక మరి చాలామంది ఈ రోజుల్లో సహవాసాన్ని వృద్ధిపడుతున్నారు, సహవాసం లేకుండా ఉంటున్నారు. సహవాసం యొక్క ప్రాముఖ్యతను అడుగుకుండా మరి తమ ఇష్టానుసారంగా తమ సొంత పనులు చేసుకుంటూ మరి ఈ యొక్క ఎవరే చెలు వారిని వెంటాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే వాళ్ళు తిమోతిని హెచ్చరిస్తూ ఎవరైతే నుండి పారిపోము అని చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో యవనస్తులు ఎవరైనా ఉన్నట్టు వారు ఈ యొక్క సహవాసంలో కొనసాగవలసిందే మనం చేస్తుంటున్నాం. దేవుని యొక్క సహవాసము మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా ఉంటున్నది. దానివల్ల గొప్ప బలము ఉంటున్నది,
దానివల్ల గొప్ప మరి ఆశీర్వాదం ఉంటున్నారు. కనుక సహవాసం తొలిసారి కూడా చేశారు. సంగమం అంటే బయటికి పిలవబడతారు, సహవాసం అంటే లోపలికి పిలవబడతారు. కాల్డ్ అవుట్ అండ్ కాల్డ్ ఇన్ మనల్ని ఎక్సోడస్ నిర్మాకాండము మనకి ఏం తెలియజేస్తుంది అంటే మనం బయటికి రావాలి, అంగిట్లోంచి మనము బయటికి రావచ్చుట తెలియజేస్తున్నాం. కాండము మనల్ని ప్రత్యక్ష గుడారం లోపలికి పిలవడం చూస్తున్నాం. కనుక సంఘము సహవాసం, సంఘము మరి మనము బయటికి పిలవబడ్డాం, లోకంలో నుంచి మనము పాపంలో నుంచి బయటికి పిలవబడ్డాం. మనం దాసులంగా ఉంటున్నాం పాపానికి, మరి లోకానికి దాసులుగా, పాపానికి దాసులుగా ఉంటుండగా దేవుడు మనల్ని బయటికి పిలిచాడు. బయటికి పిలువబడిన వాడిని మరి ఆయనకు వదిలేయలేదు, కానీ తన సహవాసంలోకి మొదటి తొమ్మిది తొమ్మిదిలో తన కుమారుని సహవాసంలోకి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని మనకు చెప్తున్నారు. కనుక ఆయన తన సహవాసంలోకి పిలిచి ఆ యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో కూర్చున్నవాడుగా మనం చూసుకుంటున్నాం. ఆయన మీద మన దృష్టి అంతా పెట్టాలా? సహవాసం అంటే ఆయన మధ్యలో ఉంటాడు, మనం ఆయన మీద దృష్టి పెట్టాలా? మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలా? ఈ యొక్క సంగతిని చాలా మంది ఎరుగక మరి సహవాసాన్ని తునీకరిస్తున్నారు, సహవాసాన్ని పక్కన పెడుతున్నారు. చాలా మంది క్రీస్తు లేని సహవాసాన్ని కోరుకుంటున్నారు, కనుక అందువల్లనే నష్టపోతున్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనస్తులు ఆ నిర్ణయాలను పారిపోవాలంటే ప్రార్థన చేయవారితో కూడా పవిత్ర హృదయ మరి నీతిని విశ్వాసము ప్రేమను సమాధానం తేవలసిన అవసరం ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొదటి మోతి 6:11 కూడా దాదాపు ఇదే సంగతి అక్కడ రాయబడి ఉంటున్నారు. చూడండి మొదటి మోతి 6:11, దైవదేవుడ నీవైతే నీతిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడును. ఇక్కడ తెలుగులో విసర్జించి అన్నారు, కానీ ఇంగ్లీష్లో ఫ్లీ అంటున్నారు, అంటే పారిపో అంటున్నారు. వీటిని వీటి నుంచి పారిపో. ఏంటి ఇవి వీటిని అంటే ఏమేమంటే పైన చెప్పబడుతుంటారు. నిర్బోధం ఉన్నది, ధనాపేక్ష ఉన్నట్టు మనం చూసుకుంటున్నాం. కనుక వీటి నుంచి పారిపో. కనుక మరి మనీ ఈజ్ ద బ్యాడ్ మాస్టర్ అనే గుడ్ సర్వెంట్ అని ఒక సామెత ఉన్నది. కనుక మరి డబ్బు ధనము చెడ్డ యజమానుడు మంచి దాసుడు. అది మనల్ని వెంబడించాలి, కానీ మనము దాన్ని వెంబడించకూడదు. దాని వలన చాలా మంది తమ్మును తామే పోల్చుకుంటాను. కనుక మరి ఆ ధనమును ఆపేక్షించే ఇస్కరియోతు యూదా మరి తను తాను ఆత్మహత్య చేసుకున్నాను. అది ఇంతవరకు పనికి రాలేదు. కనుక శరీరానుసారమైన దుఃఖాన్ని కలిగి చేసి నేను ఈ సిబిఎన్ అనే వాళ్ళు, క్రిస్టియన్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ వాళ్ళు ప్రతి క్రిస్మస్ కి ఆ యొక్క బెగ్గర్స్ని అడుక్కునే వాళ్ళందరినీ, ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్క దుస్తగాన్ని వారు తీసుకొని వచ్చి వారికి మరి మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. అలాగూ ఒక దినాన ఒకసారి ఆ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్కి ఒక బిచ్చగాన్ని తీసుకొని వచ్చారు. తీసుకుని వస్తే ఆయన్ని అడిగితే, అయ్యా నేను ఒకప్పుడు కోటీశ్వరని, ఈ యొక్క గుర్ర పందాల్లో నేను పాల్గొనేవాడిని, మరి ఆ డబ్బంతా నేను పోగొట్టుకున్నా అని చెప్పి ఇప్పుడు నేను బిచ్చగాన్ని అయిపోయాను అని చెప్పి చెప్తున్నాను. ఎంత విచారమో చూడండి. ఆయన అనేక దేశాలు తిరిగాడు, ఆయన దగ్గర చాలా పాస్పోర్ట్స్ ఉన్నాయి. కనుక ఆ పాస్పోర్ట్స్ అనేక దేశాలు తిరిగాడు, లక్షల కోట్లు కలిగి ఉన్నాడు, కానీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత విచారం చూడండి. కనుక ఆయన మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడిందని మనం చూస్తుంటున్నాం. ధనము కలిగి ఉండదు తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం చాలా తప్పు. కనుక మనం ఆయన రాజ్యం నీతిని వెదుగుతూ ఉన్నప్పుడు ఆ దేవుడే మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు, ఆయనే మనం చూసుకుంటాడు. నవ్వ నా కాపరి, నాకు ఏమి కలగదు, ఏ కొదువు లేకుండా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయనను కాపరిగా కలిగిన ప్రతి ఒక్కరూ ఏ కొదువు లేకుండా ఉంటారని మనం చూసుకుంటాం. మీకు కొదవ ఉండదంటే ఆయన మీ కాపరిగా వేడని అర్థం. అందుకని ఇక్కడ ఒకప్పుడు నా కుమారుడా అని చెప్పిన మరి పౌలు ఇప్పుడు దైవజనుడా అంటున్నాడు. దైవజనుడంటే నాలుగు సంగతులు ధ్యానం పెట్టుకున్నాం. మొట్టమొదటిగా దేవునికి సంబంధించాడు దైవజనుడంటే, రెండవది దేవునికి సమర్పించుకున్నవాడు,
మూడవది దేవుడే సంపదగా కలిగిన వాడు, నాలుగవది సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవాడు. మొదటి తొమ్మిది పది ముప్పై చెట్లు అది మనం చూస్తాం. కాబట్టి ఈ నాలుగు సంగతులు మనం గుర్తుపెట్టుకున్నాం. మనం దేవుని సంబంధనము, తర్వాత దేవునికి సమర్పించుకున్న వారము, దేవుడే సంపదగా కలిగిన వారము. ఎఫ్సి రాసిన 17 వచనంలో మరి క్రీస్తు యేసు యొక్క ఈ మంచి ఘటనలలో తన మహిమైశ్వర్యమును నింపిన దేవుడని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క పరలోకపు మరి ధనము మరి దాన్ని కూర్చుకొని చిరికిని దేవునికి దాసులుగా ఉందని అది ఇద్దరు యజమానులు మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. కనుక మనము దేవుడే మన సంపద, దేవుడే మన స్వాస్థ్యం. అందుకని లేవులకి ఏమి ఇవ్వలేదు. దేవుడు అన్నాడు, నేనే నేనే నీ స్వాస్థ్యం. అబ్రహాంతో కూడా అన్నాడు, నేనే నీ బహుమానం, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కదా. అది తన పదిహేను వచ్చిన మనం చూస్తుంటున్నాం. కనుక నేనే నీ బహుమానం. కనుక అంతకంటే ఇంకేం కావాలా? అంత గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, శ్రీమంతుడైన దేవుడు. శ్రీమంతుడు అంటే గొప్ప ధనం కలిగిన వాడే కదా. అలాంటి మరి దేవుడు మనము స్వాస్థ్యంగా కలిగినామంటే అంత మించిన ప్రాచీన ఆశాపు కూడా 73 క్రితం మనం చూస్తే ఈ లోకంలో భక్తిహీనులు చూచి వారి యొక్క అభివృద్ధిని చూచి తను కూడా అలాగనే చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ భక్తిహీనుల యొక్క పరిస్థితిని చూచి వారు కాళ్ళు నిశ్చయముగా కాళ్ళు జారి చోటనే ఉన్నారని గ్రహించి కదా నీవే నాకు సమస్తం అని చెప్పి ఆశాపు కూడా చెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుడే మన స్వాస్థ్యము, దేవుడే మన భాగము, దేవుడే మన సంపద. ఆయనని సమస్తం ఆయన. కనుక ఆయనను ప్రేమించి ఆయన వెంబడించాల. లోకంలో ఉన్న వాటిని నిషేధించి లోకం వెంబడిస్తూ మనము ముందు. అందుకని పేతురు అన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము మాకేంటి అని అడిగినప్పుడు, మరి రేపటి కూడా నా ప్రపంచ పునర్జన్మ ముందు మీరు 12 సింహాసనం మీద కూర్చొని మరి ఇస్రాయిల్లోకి తీర్పు తీర్చుతారని ఆ దేవుడు చెప్తూ ఉంటున్నారు. అంత గొప్ప భాగ్యం అది. కనుక మరి ఈ విషయాలన్నీ మనం మనసులో పెట్టుకొని మరి ఈ యొక్క అపవిత్రత కలిగించే ప్రతి వాటిని మనం విసర్జిస్తూ ఆ దేవుడి ఇచ్చిన ప్రసిద్ధతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు అసభ్యతను గురించి మాట్లాడుతున్నారు. మనం విసర్జించవలసిన రెండవ సంగతి మొట్టమొదటి అపవిత్రతను విసర్జించాలా, రెండవది అసభ్యతను విసర్జించాలని మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఎఫ్సి 4:29లో నీ నోట దుర్భాష ఏదైనా రాణించు, పాపపరుడు కానీ పాపము చేయకూడదు. ఆ సందర్భంగా చెప్తున్నారు మోషే భూలో సంబంధంతటిలో మిక్కిలి సాత్వికులని రాయబడినారు. ఇల్లంతటిలో నమ్మకమైన వాళ్ళని రాయబడ్డారు. కానీ కాని మాట పలికినందున దేవుడు ఇస్రాయిల్ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించినందు వలన ఆ వాగ్దాన దేశంలోకి ఇస్రాయిల్ను నడిపించే భాగ్యాన్ని కోల్పోయాడు, ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. విశ్వాసి మరి పాపము చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడుగా ఉంటున్నారు. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశిస్తున్నాడు, కానీ మన చేతులారా దాన్ని పోగొట్టుకుంటున్నాం. కనుక మరి మోషే గొప్పవాడు, మిక్కిలి సాత్ భూలోకం అన్నంతటిలో మిక్కిలి సాత్వికుడే. మరి కాని మాట పలికి కోపం వచ్చి కదా దేవుడు మరి ఆ యొక్క బండను కొట్టమంటే మాట్లాడమంటే కొట్టాడు. కనుక అది కోపాన్ని తెలియజేస్తుంది. కనుక మరి ఆ యొక్క కోపం మిక్కిలి సాత్వికుడే అంత కోపం కలిగి కాని మాట పలిగితే మనము మరి ఎలాంటి సాత్వికము లేని వాళ్ళం. ఉన్నా కొంచెం ఉన్నా అది పనికిరాదు. మిక్కిలి సాత్వికుడే మరి కోపం వచ్చి మరి పాపం చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతే మన సంగతి ఏంటి? మనం ఎంత గొప్ప సాత్వికులం. కనుక మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దావీదు విషయంలో కూడా అది మరి సమస్తాన్ని అడిగిన వాడిని, మరి నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ ఆజ్ఞలు నా బంధువులు ఎంచుకొని ఉన్నానని చెప్పిన వాడే మరి అంత గొప్ప ఘోర పాపం చేసిన వాడైగా మనం చూస్తుంటాం. మన సంగతి మనము బైబిల్ అంతా ఎరిగిన వాడమేనా? ఎరిగిన వాడము కూడా ఎరిగినప్పటికీ కూడా మనం పాపం చేసే అవకాశం ఉన్నట్టుగా మనం శరీరంలో ఉన్నాం. శరీరం ఎప్పుడైనా మనల్ని పాపంలో పనివేసే అవకాశం ఉందని కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అసభ్యత మన జీవితాల్లో లేకుండా మనము
మరి జాగ్రత్త పడవలసిన అవసరం. పౌలు కూడా అంటున్నాడు, నేను దూషకుడను హింసకుడను హానికరను అంటాడు. తన నోరు తెలిస్తే ఈ పోలీసులు కదా మరి ఎంత భయంకరమైన మాట మాట్లాడతారో మనము మరి తెలుసు, అందరికీ తెలుసు కదా. కాబట్టి మనము ఆ యొక్క వృత్తిపరమైన పోలీసులని ఉంటే ఆ వృత్తిపరమైన భాషను వదిలి పెడతాం కదా. మనము ఆ యొక్క సాత్వికాన్ని కనపరచాల, ఆ యొక్క సభ్యతను కనపరచాల. ఇది చాలా అవసరం. ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడే కానీ ఆ భాషను మనము కొనసాగించకూడదు, మనం కలిగి ఉండకూడదు. క్రైస్తవులముగా విశ్వాసులముగా అనారత కొండల మీద నిలిచిన వారముగా మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగిన వారముగా ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నతమైన స్థితిని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాల. మూడవది విసర్జింపవలసిన సంగతి అవిధేయత. ఈ అవిధేయత విషయంలో చాలా సంగతులు మనకు ఉంటున్నాయి. ముఖ్యంగా యోన అవిధేయుడిగా ఉంటున్నాడు. దేవుని మరి దేవుడు అప్పగించిన పనిని మరి తాను చేయకుండా దూరంగా వెళ్ళిన వాడుగా మనం చూసుకుంటున్నాం. దానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడుగా మనం చూసుకుంటున్నాం. కనుక మనము జాగ్రత్త పడాల ఈ విషయంలో. మరి మన అపవిత్రతను మరి దూరం చేసుకుంటూ మరి విసర్జించి అసభ్యతను విసర్జించి అవిధేయతను మరి లేకుండా మరి సౌలు కూడా అదే చేస్తాడు. మరి దేవుడు అమాలయకులు చంపమంటే పూర్తిగా చంపకుండా కొన్ని పక్కన పెట్టుకొని వాటిని దేవునికి బలికి అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ మరి దేవుడు అన్నాడు నాకు విధేయత ముఖ్యం, నేను ఏం చేస్తాను అది చెయ్యి, అది చేయకుండా నువ్వు ఎవరు అర్పిస్తానంటే అది నాకు ఇష్టం లేదు. కనుక బలు నర్పించకంటే హోమాట చేస్తామని నాకు చూస్తుంటున్నాను. మన మన ఆలోచన ప్రకారము ఏదో చేయాలని దేవుని ఆరాధించాలని చేస్తే అది దేవుడు ఇష్టపడ్డాడు. మనం మొట్టమొదటిగా ఆయనకు విధేయుడు అయ్యామా లేదా అని దేవుడు చూస్తాడు. కనుక మన విధేయతను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క విధేయత కలిగి ఆ దేవుని మహిమపరచవలసిన అవసరం ఎక్కడ ఉన్నది. మొట్టమొదటిగా ఇది అపవిత్రమైన పక్షి. రెండవ సంగతి ఏంటంటే అవసరానికి పనికిరాని పక్షి. మరి నోవహు కాకిని పంపించిన ఉద్దేశం ఏంటంటే మరి ఆ యొక్క నీళ్లు ఇంకిపోయినాయో లేదో తెలుసుకున్నట్టు. ఎందుకంటే ఆయన మరి ఆ చూచే ఇంటికే ఉన్నది కానీ దాని నుంచి చూచే అంతగా కనిపించదు. కనుక మరి తనకు తెలవాలంటే ఈ యొక్క పక్షిని బయటికి విడిచిపెడితే అది మరి కొంచెం సమాచారం తీసుకొని వస్తుందేమన్న ఉద్దేశంతో దాన్ని విడిచిపెట్టాడు. కానీ ఈ యొక్క పక్షి పరికి రాలేదు, మరి తిరిగి రాదు, అటు తెలుస్తుంది కానీ రావడం లేదు. కనుక మరి ఈ యొక్క కాకి అవసరానికి పనికిరాని పరిస్థితి. మనము రక్షింపబడ్డాం, క్రీస్తు బట్టి లేపబడ్డాం, దేవుని యొక్క పరిశుద్ధతను ఉన్నతమైన స్థితిని కలిగిన మనము మరి దేవుని యొక్క అవసరానికి దేవుని యొక్క పనికి మనము పనికొచ్చే వారంగా ఉన్నామా? లేకుంటే కాకిలాగా మనము మరి గోడ లోపలికి రాకుండా సమాచారం లేకుండా అవసరానికి పనికి రాకుండా ప్రయోజన కారణంగా మనం లేకుండా ఉన్నామా? దేవుడు అందరినీ ప్రేమించి తన స్వాస్థ్యాన్ని ఇచ్చారు, కృపావారాలు ఇచ్చారు, సంఘక్షేమం కొరకు అభివృద్ధి కొరకు దాన్ని వాడమన్నాడు. మీరు నమ్మకంగా పనిచేస్తే సరైన పని చేస్తే మీకు గొప్ప బహుమానం కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కానీ మనము ఇప్పటికీ మనము ఆ సేవకులు చూసుకుంటానులే, మరి ఆ యొక్క పెద్దలు చూసుకుంటానులే, నేనైతే వచ్చిపోతాను కదా ఇంకా నాకేమి పని లేదన్నట్టు మనము ఎవరైనా ఉంటే ఈ యొక్క హృదయ కాలమున మరి దేవుడు అందరినీ పిలిచాడు, అందరికీ పని ఇచ్చాడు, అందరికీ కృపావరాలు ఇచ్చాడు, అందరూ సేవకులే, అందరూ యాజకులే. ఒకప్పుడైతే కేవలం లేనిలే యాజకులు, వారే ప్రత్యక్ష గుణాలు, వారే దేవాలయం చేయాలి, వాళ్ళే చేయాలని విజయ కూడా మరి తాను రాజు అయి ఉండి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి తాను యాజకులు చేసే పనిని చేయడానికి ప్రయత్నిస్తే కుష్ఠరోగి అయినట్టుగా మనం దేవుని ఉగ్రతకు గురి అయినట్టుగా మనం చూస్తాం. ఒకప్పుడు లేదు ఆ బాధ్యం. దావీదు కూడా అన్నాడు నీ నీ మందిరంలో నేను ఒక్క దినం గడపాలని ఆశిస్తున్నా కదా, అక్కడ వెళ్ళి ఆ దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని ఆశిస్తున్నా. ఒక్కసారి ఒక్క అవకాశం కోసం ఎంతగా ప్రయాసపడ్డాడు. వారికైతే ఆ బాధ్యం లేదు, కానీ మనకైతే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధ యాజకులు గాను రాజులనే అధికారి దాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యము, మనం రాజులనే
అదే సమయంలో యాజకులను కూడా పరిశుద్ధ యాజకులముగా దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి కీర్తించే వారముగా దేవుణ్ణి కీర్తించే వారంగా ఉంటాము. రాజులైన యాజకులుగా మనము ఇతరులకు ఆయన యొక్క గుణాతిశయాన్ని ప్రచురపరిచే వారంగా ఉంటామని ఇక్కడ మనం స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సేవకు అందరు సేవ చేయాలి. అందరికి దేవుడు కృపనిచ్చాడు, అందరికి తన యొక్క మరి అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు పనిచేయాలి. కనుక ఆ యొక్క బహుమానం కొరకు మరి మనం ప్రయాసపడాల్సిన అవసరానికి పనికి దానివారంగా కాకుండా ప్రయోజనకారంగా ఉండాలని మనం చూస్తాను. యోన మరి దేవునికి అవిధేయుడై మరి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న సమయంలో దేవుడే మరి ఆయన్ని పిలుచుకువచ్చి తిరుగా మళ్ళీ ఆ నినివేళ ప్రకటించినట్టు చేసినట్టు మనం చూస్తాం. మార్పు కూడా ఒకప్పుడు ప్రయోజనకారుడు కాదు. నిజానికి ఆ యవనస్తుడు ఆ గొప్ప దైవజనుల మధ్య మరి గొడవ పెట్టినట్టుగా మనం చూస్తాం. మార్పును బట్టి ఆ మార్పు బన్నబ పౌలు ఇద్దరు విడిపోయారు. కనుక యవనస్తులు మరి సంఘాలలో ప్రయోజనకారులు కాకుండా ఉంటే ఈ ఇలాంటి గొడవలు తీసుకొని వచ్చేవారుగా ఉంటారు. మరి అలాంటి వారుగా మనం ఉండకుండా ఆ యొక్క సేవలో ఆటంకంగా ఉండకుండా మనం ప్రయోజనకారులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఒకటి మటుకు మనం గమనించాల, పౌలు ఆ మాట చెప్పకుండా ఉండి ఉంటే, నువ్వు ప్రయోజనకారుడు కాదు అని చెప్పకుండా గద్దెంపకుండా ఉంటే బర్నబా తీసుకుని వెళ్ళి ఆ యొక్క మార్కుని ప్రయోజనకారుడిగా తీసుకుండేవారు కాదు. గద్దెంపు అవసరం, ఉన్న సత్యాన్ని బోధించిన అవసరం. దానివల్ల మరి వారు బాగుపడతారు. కనుక భయపడి చాలా మంది మనం సత్యాన్ని బోధించడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడి యోసేపు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దానివల్ల కొన్ని కష్టాలు వచ్చినా కానీ తర్వాత అన్నదమ్ములు అందరూ రియలైజ్ అయ్యారు. యోసేపు కూడా దేవుడే నన్ను ముందుగా పంపించారు, మీరు బాధపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం. కనుక ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా మనం బోధిస్తే రేపటి దినాన అందరికీ ప్రయోజనకరమైన అది మనకు కూడా ఆశీర్వాదమే. కనుక మనము ఈ మార్కు తర్వాత సువార్త కూడా రాసినట్టు మనం చూస్తాం, ఎంతో ప్రయోజనకరం అయినట్టు మనం చూస్తాం. కనుక మరి పౌలు మన జీవితాల పౌలులో అవసరమే, బర్నబాలు కూడా అవసరమే. ఒకళ్ళు సత్యాన్ని బోధించి ఖండిస్తూ ఉన్నప్పుడు ఇంకొక సహోదరుడు వారిని ఆ యొక్క సత్యం వారి జీవితాల్లో పనిచేసి వారి ప్రయోజనకారులుగా చేయవలసిన అవసరత ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక పౌలు ఉండే బర్నబాలు ఇద్దరు కలిసి ఆ యొక్క వ్యక్తిని ప్రయోజనకారులు చేసినట్టు మనం చూస్తాము. కనుక తర్వాత 2:4 పౌలు అంటున్నాడు, ఆ మార్కుని వెంటబెట్టుకున్నాము, అతడు ప్రయోజనకారుడు అంటున్నాడు. ఒకప్పుడైతే ప్రయోజనకారుడు కాదు అని చెప్పిన పౌలు ఇప్పుడు ప్రయోజనకారుడు అంటున్నాడు. కనుక అలాంటి స్థితికి మనము ప్రతి ఒక్కరం రావాల్సి ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రయోజనకారులు అని చెప్పి ఇష్టపడే రీతిగా మనము మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, దేవునికి అందుబాటులో ఉండేటట్టు మనము సిద్ధపడవలసిన అవసరత ఇంకా ఉన్నది. మూడవది అటు ఇటు తిరుగు పక్షిగా మనం చూస్తాం. అపవిత్రమైన పక్షి, అవసరానికి పరిచయం పక్షి, అటు ఇటు తిరుగు పక్షిని మనం చూస్తాం. ఒకటి కొండములాడుత వివేకాన పంతొమ్మిది 16 ఇంటింటే తిరుగుచ్చు కొండములాడే పని మనం చేయకూడదు. 1 Timothy 5:13 మనం చూస్తే బద్దకుగా అందరూ వారు ఇంటింటికి తిరిగి మరి అలాగే చేస్తారని మనం చూస్తుంటున్నాం. కనుక మరి అటు ఇటు తిరుగు పక్షి అక్కడ ఆ శవాలు మరి నీటిలో తేలాడుతున్నప్పుడు వాటి మీద వ్రాలి మరి అవి వాటిని తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. మనం పరిశుద్ధులం, ఆ పరిశుద్ధత దేవుడి యొక్క పరిశుద్ధత మనకు దయచేశాడు. కనుక ఈ లోకములో ఉన్న అపవిత్రమైన వాటిని ప్రేమించకుండా మనం జాగ్రత్త పడాలని ఇక్కడ హెచ్చరించబడుతున్నాం. ఇంత భయంకరమైన పక్షి, అపవిత్రమైన పక్షి, అవసరానికి పరిగ్రహం పక్షి, అటు ఇటు తిరుగు పక్షి ఇప్పుడు ఏలియాకు ఆహారం తీసుకెళ్ళి ఇమ్మంటే ఆ యొక్క పక్షి మారు మాట్లాడకున్న దేవుని ఆజ్ఞను మరి దేవుని ఆజ్ఞకు విధేయుడు విధేయత కనపరిచి తన స్వభావానికి విరుద్ధంగా స్వార్థానికి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు మనం చూస్తాం. ఎంత గొప్ప ధన్యత ఇది.
కనుక మనం అలాంటి వారిని, మనం ఒకప్పుడు అలాంటి వారిని, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా చూస్తున్నాడు. కనుక మనకు స్వార్థానికి మన స్వభావానికి విరుద్ధంగా దేవుడు అప్పగించిన కొన్ని నమ్మకంగా చేసినట్లయితే అది ఎంతో దీవెనకరం అన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తీసుకెళ్ళి ఏలియాకు ఆహారం ఇవ్వమని చెప్పినప్పుడు మరి ఆ యొక్క స్వభావానికి విరుద్ధంగా, స్వార్థానికి విరుద్ధంగా నిజానికి కాకి మన చేతుల్లో ఉన్న ఆహారం దొంగించుకుపోతుంది. కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకప్పుడు మనం అలా ఉన్నాం, కానీ ఇప్పుడు మనము ఇచ్చేవారంగా, పుచ్చుకునేవారంగా కాకుండా ఇచ్చేవారంగా ఉన్నట్లు మరి హెచ్చరింపబడుతుంటున్నాం. అంతేకాకుండా నల్ల పావుల విషయంలో మనం గమనించినట్లయితే పవిత్రమైన పక్షిగా మనం చూస్తాం. దహనగలకి మరి అది సరిపోయిన పక్షిగా మనం చూస్తాం, ప్రయోజనకరమైన పక్షిగా దాన్ని మనం చూస్తాము. మూడు సార్లు పావురాన్ని విడిచారంటే మొట్టమొదటి సారి విడిచినప్పుడు పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్మని తెలియజేస్తున్నారు. రెండవ దఫ విడిచిపెట్టడం కొత్త నిబంధనల్లో ఉన్న పరిశుద్ధాత్మని తెలియజేస్తున్నారు. మూడవ దఫ మరి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మన పరిశుద్ధాత్మ దేవుడిని తెలియజేస్తున్నారు. కాకి ఉండదు, కాకి లేదు కనిపించదు, కానీ మరి సాతానుడు బంధింపబడిన సంగతిని అది మనకు తెలియజేస్తున్నది. కనుక 1000 ఏళ్ల పరిపాలన మూడవ దఫ, ఇంకా అది తిరిగి రాలేదు. ధర్మ విరోధిని అడ్డగించి వారు తిరగబడితేనే ఆ యొక్క మరి ధర్మ విరోధి బయలుపరచబడతారని మనం చూస్తుంటారు. సంఘము, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ఆటంకంగా ఉన్నారు. కనుక మరి ఆ సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రియకు బయలుపడతారన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సంగతులు మన మనసులో పెట్టుకొని దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను మరి ఆ ఉన్నతమైన స్థితిని కాపాడుకునే విషయంలో మనం ఎంతగానో మరి ప్రయాసపడవలసి ఉంటున్నది. మరి అలాగే చేయనట్లు దేవుడు మనల్ని బలపరిచినట్టు దేవుడు మాటలు చేయించారు. దేవుడు తన దాసుని బలపరుచుకుని మరి అరారాతు కొండ, తర్వాత అందులో ఉన్న ఓడ, తర్వాత కాకి, దాని స్వభావం అనే విషయాలు మన ముందుకు తీసుకొచ్చాడు గతంలో. అంటే అక్టోబర్ 13వ తేదీ అన్న ఇదే అంశంపై మాట్లాడుతూ వచ్చాడు, తన పాఠాన్ని కంటిన్యూ చేశాడు. మరి కాకిని గూర్చి, కాకి స్వభావం గూర్చి ఎలాంటిది అనే విషయాలు మన ముందుకు తీసుకొచ్చాడు. అపవిత్రమైన వారు ఎలా ఉంటారు? కాకి అపవిత్రమైనది కాబట్టి అపవిత్రమైనది, అసభ్యమైనది, అటు ఇటు తిరుగు కాకి. కానీ దేవుని చివరికి దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని పనిని జరిగించిన కాకిగా మనం చూస్తున్నాం. అనేక విషయాలు అన్న మన ముందు ఉంచినారు కాబట్టి వాక్యం అందించిన మన ప్రియులు మరి జోసఫ్ అన్న గారికి ప్రేమ వందనాలు. చివరిగా మరి మన మధ్య ఎస్ఎం రావు అన్న గారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. నా వందనాలన్న. వందనాల. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన స్తోత్రం దేవా, మేమందరూ జూమ్ ద్వారా మేము కూడుకొని మిమ్మల్ని గణపరచుడు, మహిమపరచుడు, మీరు ఇచ్చిన ధన్యత భాగ్యం బట్టి స్తోత్రం ప్రభా. చెప్పబడిన వాక్యమును ప్రతి ఒక్కరు ఉదయంలో ఫలించుకుంటున్న ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యము వినేవారే కాకుండా వాక్యం ప్రకారము మన జీవితాలు నడుచుకునేవారుగా మీకు పాసాలను దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభా. చెప్పబడే వాక్యం ద్వారా మేమందరము ఫలించి ఆత్మీయ మీకు పాసాలను దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా జూమ్లో కనుక్కున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మీయ మీ సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఇది వేళ కోడిగిన ఆది నుంచి అంతం వరకు మీ మహిమకరంగాను మాకు దీనికరమైన వచ్చిన స్తోత్రం ప్రభా. భారంతో బాధ్యత నడుచుకునే అవసరం తీర్చిన ఆశించిన ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కోరిక ఆలోచించి ఆత్మీయంగా స్తోత్రం చూపిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభాని ఏసుక్రీస్తుని నామని ప్రార్థించి విక్రీ అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన ప్రియుడు సమరావునకు వందనాలు. అలాగూ